Hello, hello. Hey, don't go. అలాగే మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపుని అందరం కూడా ఇక్కడ అందరం ఇచ్చేసాం. ఫ్యాన్స్ తరపుని కాకుండా అదే అలాగే ఉదయాన్నే మా హీరో గారైనటువంటి మా ఊపిరి మా ఎన్టి రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చేసినారు. ఆయన ఇక్కడ ఘాట్ దగ్గర ఎవరు కూడా ఈ గవర్నమెంట్ కానీ అంటే ప్రభుత్వం తరపున కానీ ఎటువంటి స్పందించలేదు. ఇక్కడ ఇటువంటి డెకరేషన్ కానీ ఇట్లాంటివి ఏమి చేయకూడలేదు. దాని గురించి మా హీరో గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని మేము అంతా కంప్లీట్ చేసుకుని దినం 97వ జన్మదిన సందర్భంగా శ్రీ నందమూరి తారక రామారావు గారు, శ్రీ నందమూరి కళ్యాణరామ్ గారు ఎన్టీఆర్ ఘాట్కి ఇచ్చేయడం జరిగింది. ఎన్టీఆర్ ఘాట్ పరిసర ప్రాంతాలలో ఇక్కడ ఎలాంటి అలంకరణ లేకపోవడం వల్ల తీవ్ర ఆవేదన చెంది వాళ్ళు మీడియా మిత్రులతో కూడా మాట్లాడటానికి పోవడానికి మొదటి కారణం అదండి.
ప్లస్ ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడ డెకరేషన్స్ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతున్నవి. ఈ ఇయర్ ఇలా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రపంచానికి తెలుగు జాతిని సాటిచెత్తిన మహాన్ భావుడికి ఈరోజు ఇక్కడ అవమానకరం జరగడం అనేది కూడా అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ఇది మన తెలుగు ప్రజలందరూ కూడా మీడియా మిత్రులు కూడా దీన్ని మీరు అందరి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకా నుండి ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ జయంతిని కానీ వర్ధంతి కార్యక్రమాన్ని కానీ ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆయన పర్సనల్గా తీసుకుని దీన్ని ముందుకుండి నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నామండి. మేడం చలనచిత్ర రంగంలో రారాజులాగా ఏరినటువంటి కళామ తల్లి ముద్దుబిడ్డ, అదేవిధంగా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి ప్రజలకి రాజకీయ చైతన్యం అంటే ఏంటో చవి చూపిస్తూ అనేక సంస్కరణలు తీసుకొచ్చి తెలుగు రాష్ట్రానికి, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సందర్భంలో తెలుగు వారికి చాలా మేలు చేసినటువంటి, ఘనత కలిగినటువంటి నందమూరి తారక రామారావు గారు. వారి బిడ్డగా పుట్టడం అనేది నేను జన్మజన్మలు సుకృతంగా భావిస్తూ వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా నేను వేసే ప్రతి అడుగులో ఉన్నది అని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి సందర్భంలో ఇదే విధంగా వారు మా కుటుంబాన్ని, అదేవిధంగా యావత్ తెలుగు ప్రజల్ని కూడా వారి చల్లని చూపుతో మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి నేను అభ్యర్థిస్తాను. ఈ పరిస్థితుల్లో పార్టీ మాత్రం స్థాపించినటువంటి పార్టీ ఈరోజు ఇవాళ ఆయన పుట్టినరోజు నాడు రాజకీయాలు మాట్లాడటం అనేది సమంజసం కాదు.
కొద్ది ముందుకమ్మా. అందరికీ నమస్కారం, అందరికి నమస్కారం. ఈనాడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఘాటి వద్దకు విచ్చేసిన వారి అభిమానులకు, మా కుటుంబ శ్రేయోభిలాషులకు, తెలుగు రాష్ట్ర ప్రజలకు, మీడియా వారికి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నా మీ విలేకరులందరికీ పేరు పేరిట హృదయపూర్వక నమస్కారాలు. నేడు మా నాన్నగారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 96వ ఏట పుట్టినరోజు. ఈ సందర్భంగా మీ కుటుంబ సమేతంగా వారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. ఇంకా ఆ మహాపురుషుడి గురించి, ఆ మహానుభావుడి గురించి ఏమని చెప్పాలి? ఈ జన్మ, ఈ కాలం ఆయన ఎన్నెన్నో అభివృద్ధి చేశారు ప్రజల కోసం. ఆయన ఒక యుగ పురుషుడు, ఆడపడుచుకు అండగా నిలబడిన ఒక అన్న, అన్నగా ఒక రైతన్నలకు అండగా నిలబడిన ఒక రైతు బిడ్డగా, ఒక పేద ప్రజలకు ఒక అన్నదాతగా. అన్నదానం కన్నా మించిన దానం లేదని నమ్మిన మన అన్న ఎన్టీఆర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ముఖ్యమంత్రి కాగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత అన్నదానం కార్యక్రమం ప్రారంభించింది మన అన్న ఎన్టీఆర్. ఆయన దేవాంశపుత్రుడు, దైవ సంబోధుడు. శ్రీరాముని, శ్రీకృష్ణుని రూపరేఖలు కల్పించిన ఆయన రూపమే చిరస్మరణీయం. ఆయన ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉండాలి. ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని తరాలు మారినా ఆయన రామనామం మనందరం స్మరిస్తూ ఉండాలి. మరొకసారి, ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని తరాలు మారినా ఆయన రామనామం మనం స్మరిస్తూ ఉండాలి. వారి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు జాతి, జై ఎన్టీఆర్, జై హరికృష్ణ. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 96వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం కోసం మేము ఇక్కడ రావటం జరిగింది. మేము మా కుటుంబ సభ్యులు అందరము నివాళులు అర్పించి ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నాము. నందమూరి తారక రామారావు గారు ఎప్పుడూ అనేవారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు, మహిళల కోసం, రైతుల కోసం. సో ఆయన్ని చేసిన గొప్ప పనులు స్మరించుకోవటం కోసం ఇవాళ ఇటు ఇక్కడ రావటం జరిగింది. సో జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై హరికృష్ణ. ఇప్పుడు సందర్భం కాదండి, తర్వాత చెప్పకుండా మాట్లాడతాం. దీనితో మాట్లాడతాను. మొత్తానికైతే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాట్లు చేయకపోవడం పట్ల మాత్రం అందరూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది సంధ్య. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ సాది సామ్
ఉన్నారో సరికి ఉన్నాయి. ఏదేమైనా గతంలో లాగా అసలు ఏమీ లేవు. ఇప్పుడు అది ఎవరు బాధ్యత తీసుకోవాలి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారిదే కదా బాధ్యత. గవర్నమెంట్ పోయినంత మాత్రం చేత ఆ కనీసం మహానాడు మానేశారు, చివరికి ఘాట్ అలంకరణ కూడా మానేశారు. ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది, వాళ్ళు బాగుంటే చేస్తారు లేకపోతే లేదు. కానీ అక్కడ ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోయినా ఓడిపోయినా కూడా ఒక అల్లుడిగా బాధ్యత తీసుకొని చెయ్యాలి కదా. ఈ పార్టీని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని బాగా సంపాదించుకున్నారు కదా ఆయన. మరి అలాంటప్పుడు ఎందుకు ఏర్పాట్లు చేయించలేరా? ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి చేయించలేరా? కనీసం ఒక బ్యానర్ కూడా కట్టకుండా అతి దారుణంగా అవమానం చేశారని నేనైతే అనుకుంటున్నాను. కాదు, ఏది ఏమైతే చచ్చిన పావును చంపేదానికంటే కూడా ఆల్రెడీ అతను ఓడిపోవటం ద్వారానే ఎన్టీఆర్ ఉన్నారు నా భర్త నాకు కనిపిస్తూ ఉన్నారు అక్కడ స్వర్గంలో నుంచి. అంత సంతోషంగా ఆయన ఉన్నారు, ఎందుకంటే ఇన్నేళ్ల తన ప్రతీకార జ్వాల ఇప్పటికీ తనకు తగ్గిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకు చేసుకున్న పాపం, చేసినటువంటి కర్మలు, అతను చేసినటువంటి దుర్మార్గాలు, ప్రజలను అన్యాయం చేసి, కుటుంబాన్ని అన్యాయం చేసి, అందరినీ ద్రోహం చేశారు గనక దానికి తగిన శాస్తి జరిగింది. అంతకంటే ఎక్కువ అతను మాట్లాడినా కూడా అనవసరమని నేను అనుకుంటా ఉన్నాను. అందువల్ల ఇప్పటికైతే దాని భవిష్యత్తు ఏం కనపట్లేదు నాకైతే తెలిసి. తెలుగుదేశం పార్టీ ఏమవుతుందో, నేను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకని కాదు ఎప్పుడూ కూడా, ఆ వ్యక్తికి వ్యతిరేకం నేను. ఆ పార్టీని చేతిలో తీసుకుని దాన్ని పూర్తిగా భ్రష్టు పెట్టించిన ఆ వ్యక్తికి మాత్రమే నేను వ్యతిరేకిని. అందువల్ల పార్టీని నేను ఎప్పుడు వ్యతిరేకని కాదు. ఆయన స్థాపించిన పార్టీ, మళ్ళీ ఆయనంతటి నాయకుడు ఎవరో వస్తారు, ఆ వచ్చినప్పుడు అది మళ్ళీ ఒక జీవం పోసుకుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు 10-15 సంవత్సరాల దాకా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించేటువంటి వాళ్ళు మాత్రం నాకు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆశయం పూర్తిగా కంప్లీట్ చేయడానికి అతను కంకణం కట్టుకున్నారు. పూర్తి అవినీతి రహితమైనటువంటి ఒక సమాజాన్ని అతను ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలని, గత ప్రభుత్వం ఏ తప్పులైతే చేస్తూ వచ్చిందో ఆ తప్పులన్నింటినీ కూడా సరిచేసి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలి అని ఒక దృఢమైన దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికి తప్పకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మరి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు కూడా అబ్బాయికి లభిస్తాయి, తప్పకుండా లభిస్తాయి. మంచి పరిపాలన, ప్రజల పట్ల మంచి భావం ఉండేటువంటి ఎవరికైనా సరే పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. అది అతను నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎనీహౌ నేను మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా భర్త ఆనందాన్ని నేను నా ద్వారా నేనే చూసుకుంటా ఉన్నాను, నా ఆత్మలో నేను చూసుకుంటా ఉన్నాను. నాకు చాలు, తృప్తి చాలు అనుకుంటున్నాను. Yeah.
కాదు, ఎందుకు ఎందుకు ఘాట్ అలంకరణ ఎవరు చేయలేదు, ఎవరు చేయాలి, ఎవరు చేయలేదు, దాని మీద వాళ్ళను సమాధి అలంకరణ ఎందుకు చేయలేదు అనే దాని మీద వాళ్ళను కూడా అడగండి. ఎందుకంటే కనీసం ఒక్క బ్యానర్ కూడా కట్టకుండా, ఆయన ఫోటో ఒక్కడు కూడా పెట్టకుండా, ఒక్క ఫోటో ఎందుకు ఈ ఘాట్కి అంత అవమానం జరుగుతుందని దయచేసి వాళ్ళను కూడా మీరు అడగండి. వాళ్ళను కూడా మనం అడగండి. ఆవేశం కాదు ఇక్కడ కావాల్సింది. ఎన్టీఆర్ కు జరుగుతున్న అవమానాన్ని మనం మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ గారికి జరుగుతున్న అవమానం మీద మేము మాట్లాడుతా ఉన్నాము. దయచేసి వాళ్ళు కూడా దాని మీద స్పందించండి. ఒకప్పుడు ఎంత బాగా ఉండేదో, ఎక్కడ చూసినా బ్యానర్లు, ఆ రోడ్ అంతా కూడా పచ్చగా మెరిసిపోతా ఉండేది. ఈ రోజు ఒక్క ఫోటో లేదు, ఎన్టీఆర్ గారి ఫోటో లేదు. మీరు వచ్చే వరకు కూడా ఈ ఘాట్ అలంకరణ కూడా జరగలేదంటే అది ఎంత బాధాకరమైనటువంటి విషయము. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? పార్టీ ఓడిపోవచ్చు, కానీ ఆయన నాయకుడు. ఆ నాయకుడిని నిలబెట్టుకోవాలంటే ఆయన పుట్టినరోజు, ఆయన చనిపోయిన రోజు రెండూ కూడా మనం జరుపుకోవాల్సింది. మీరు మహానాడు జరుపుకోకపోతే జరుపుకోపోయారు, అది మీ ఇష్టం. కానీ ఘాట్ని, సమాధిని మాత్రం ఒక పవిత్ర ప్రదేశంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా భావించాలా. ఆ పార్టీ ద్వారా సంపాదించుకునే డబ్బును కొంత ఖర్చు పెట్టైనా ఇక్కడ ఆ అలంకరణ చేయాల్సిందే. ఎన్టీఆర్ గారి గౌరవం జరగాల్సిందని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆ ఘాట్ అలంకరించకపోవడం చాలా విచారకరమైన విషయం. అది ఒక వికృత క్రీడ. మరి తన కొడుకు రామారావు గారు పేరు పెట్టుకున్నా, నా కొడుకు రామారావు గారి అభిమానంతో నేను తారక రామారావు పేరు పెట్టుకున్నాను, ఇదా రామారావు గారికి ఇచ్చే గౌరవం అని చెప్పి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ నిలదీస్తూ మేము హైదరాబాద్ నగర తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్ఎండి వాళ్ళకి 26వ తారీఖునే మేము ఈ యొక్క ఘాట్ను అలంకరిస్తారా, మీరు లేదా మమ్మల్ని అలంకరించుకోమంటారా అని కూడా దరఖాస్తు పెట్టుకుంటే మేము తప్పకుండా అలంకరిస్తామని చెప్పి చివరికి ఈరోజు వాళ్ళు ఘాట్ అలంకరించుకోవడం అనేది ఒక విద్రోహ చర్య. ఇది కేవలం ఎన్టీ రామారావును అవమానపరిచే చర్య కాదు, ఇది యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరినీ అవమానపరిచే చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మడమ తిప్పని మహానాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 96వ జయంతి. ఇక్కడ వేరే ఆవిడతో మాకేం గొడవలు కాదు, ఇక్కడ వేరే రాజకీయ పార్టీల ప్రస్తావన వద్దు. ఇది స్వర్గీయ ఎన్టీ రామారావు ఘాట్. కనీసం ఆయన ఇక్కడైనా విశ్రాంతి తీసుకుంటుంటే దాంట్లో కూడా రాజకీయాలు చూపించడం అనేది మంచి పద్ధతి కాదని మాతో మా వాదం చెప్తే లక్ష్మీభారతి గారిలో లేకపోతే ఇంకోరులో విమర్శించాలనేది మా పద్ధతి కాదు. అయితే కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రం ఇది పతనావస్థ ప్రారంభమైంది ఈ రోజు నుంచి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఘాట్ను అలంకరించకుండా కేవలం నిర్లక్ష్యం వహించి ఈ ఘాటు శిథిలావస్థకు వచ్చినా కూడా పట్టించుకోకుండా వాళ్ళు దాన్ని వదిలేయడం అనేది ఎన్టీ రామారావు గారి మీద, తెలుగు ప్రజల మీద, ఒక మహానీయుడి మీద, నీకు రాజకీయ భిక్ష పెట్టిన ఒక మహోన్నత వ్యక్తి మీద నువ్వు చూపించే గౌరవం ఎంత కృతజ్ఞుడివో కేసీఆర్ ఒక్కసారి గుండెమే చేసుకొని ఆలోచించు. నువ్వు చేసిన ఈ పని ఎంత నీచమైన పని, నీ ప్రభుత్వం నువ్వు చేసిన పనికి వెంటనే క్షమాపణలు చెప్పుకొని దీన్ని తిరిగి పునరుద్ధరించి పూర్తి స్థాయిలో దీన్ని పునర్వైభవానికి తీసుకురావాల్సిన బాధ్యత కేసీఆర్ నిజమైన నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే, లేదా కృతజ్ఞుడిలా విశ్వాసహీనులాగా రాజకీయ భిక్ష పెట్టిన రామారావు గారికి ఘాట్ని నువ్వు అలంకరించకుండా చేసేవంటే ఇదంత పెద్ద రాజకీయ దుశ్చర్యో. మరి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఎన్టీఆర్ గారు అభిమానులు ఈ రాష్ట్రంలో 2 ఉభయ రాష్ట్రాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులందరూ కలుసుకుంటే మాత్రం తప్పకుండా నీ పతనానికి ఇవాళ నుంచే ప్రారంభమై అమర్ హై అమర్ హై జోహార్ 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 జోహార
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన మహనీయుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఇవాళ వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఎన్టీఆర్ అంటేనే సంక్షేమం, ఎన్టీఆర్ అంటే అభివృద్ధి, ఎన్టీఆర్ అంటే మానవత్వం. ఎన్టీ రామారావు గారు మహనీయుడు, అనేక మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చినారు. 1982 మార్చి 29 ఆయన పార్టీని పెట్టిన రోజు నుంచి మరి అనేక వేలాది లక్షలాది మంది కార్యకర్తలు నాయకులుగా తయారైనారు. ఇవాళ ఎన్టీ రామారావు గారి సంక్షేమ ఆలోచనలే దేశవ్యాప్తంగా కూడా అమలవుతూ ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవాళ ఎన్టీఆర్ అనుసరించిన సంక్షేమ బాటలో పయనిస్తున్నాయి. 2 రూపాయల కిలో బియ్యం, సగంధరకే వస్త్రాలు, పేదవాళ్ళకు పక్కా ఇళ్ళన ఆనాటి నినాదం, మరి ఆనాడున్న రకరకాల వాదనలు సోషలిజం, సెక్యులరిజం లేకుంటే కమ్యూనిజం అనే ఇజాలను పక్కకు పెట్టి హ్యూమనిజం అనే కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మరి ఒక సంక్షేమానికి గుర్తుగా ఐకాన్గా ఆయన నిలబడిపోయినాడు. సినిమా రంగంలో ఉన్న మకటం లేని మహారాజుగా వెలుగొందాడు. రాజకీయ రంగంలో తిరుగులేని నాయకునిగా మరి ఆయన గుర్తింపు పొందినారు. ఇవాళ ఎన్టీ రామారావు స్ఫూర్తితో మేమందరం మరొకసారి ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఆయన నినాదాన్ని అమలు చేసే క్రమంలో పునరంకితం అవుతామని చెప్పి అదే ఆయనకు మేము అర్పించే నివాళి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాము. ఇవాళ అన్న పేదల పెన్నిధి, పేదల ఆరాధ్య దైవమైనటువంటి ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. ఇది తెలుగు ప్రజలందరికీ పండుగ రోజు. ముఖ్యంగా ఆయన యొక్క దయ వల్ల, ఆయన యొక్క ప్రేమ వల్ల తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, దళిత వర్గాలకి, బలహీన వర్గాలకి, పేద వర్గాలకి న్యాయం చేయటానికి ఆయన ఎంతో కృషి చేసినటువంటి మహనీయుడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యవస్థనే సృష్టించాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే పేద వర్గాలకి గొంతుకై నిలిచాడు.
పేద ప్రజలకి అడుగడుగున సహాయం చేసినటువంటి మహనీయుడు. ముఖ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టి బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. చదువుకున్న ప్రతి దళితుడికి ఎమ్మెల్యేలను చేశాడు, మంత్రులను చేశాడు. బలహీన వర్గాలకి ఎంతోమందికి ఎమ్మెల్యేలను చేశాడు, మంత్రులను చేశాడు. వందల మందిని, వేల మందిని నాయకులను తయారు చేశాడు. లక్షల మందిని ఈ రాష్ట్రంలో ఏదానికైనా మాట్లాడగలిగే శక్తినిచ్చినటువంటి మహనీయుడు. ముఖ్యంగా పేదవాడికి కావాల్సింది ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట. అదేవిధంగా ఇవాళ మరి పేద ప్రజల కోసం నిరంతరం కూడా కృషి చేసినటువంటి మహనీయుడు. మాండలిక విధానం ద్వారా అధికార వికేంద్రీకరణ చేసి పేద ప్రజలకు ప్రభుత్వం దగ్గరుండాలి, ఎక్కడో సెక్రటరేట్లో ఉండి పరిపాలన చేయటం కాదు, వికేంద్రీకరణ జరగాలని చేసినటువంటి మహనీయుడు. అదొకటే కాదు, పటేలు పటివారి విధానాన్ని రద్దు చేసి ముఖ్యంగా తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు మరి ఎంతో మేలు చేసినటువంటి నేత ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఆ రోజైతే పండుగలు చేసుకున్నారు తెలంగాణ ప్రాంతంలో పటేల్ పటివారి విధానాన్ని రద్దు చేసినప్పుడు. అదొకటే కాదు, ముఖ్యంగా తెలంగాణలో పార్టీ పెట్టాడు, తెలంగాణ నుంచే అనేక కార్యక్రమాలు చేసినటువంటి నేత ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. భారతదేశానికి ప్రధాని కావాల్సినటువంటి ఆ మహనీయుణ్ణి పొట్టన పెట్టుకున్నారు. పొట్టన పెట్టుకోవడమే కాక ఆయనను ఆయన ఫోటో లేకుండా చేశారు, ఆయన మరణానికి కారకులయ్యారు, ఆయన అధికారాన్ని గుంజుకున్నారు, ఆయన జెండను గుంజుకున్నారు. మరి ఎవరు గుంజుకున్నారు అని మళ్ళీ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగానే తెలియజేస్తా. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం వల్ల ఆయన మరణించిన విషయం మీరంతా అర్థం చేసుకోవాలి. వెన్నుపోటు దారుడు చంద్రబాబు నాయుడు వల్లనే ఆయన చనిపోయాడు. అది బలవత్ మరణమో, ఆయన నిజంగా చావు కాదు. ఆయన పెట్టినటువంటి మరి అనేక రకాల హింసలకు గురి అయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగానే తెలియజేస్తాను. ముఖ్యమంత్రి పదవిని గుంజుకోవడం కాక బ్యాంకులో ఉన్నటువంటి డబ్బును కూడా లాగేసుకున్నటువంటి దుర్మార్గమైన రాజకీయం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈ సందర్భంగానే తెలియజేస్తా. ఆయన చనిపోయే రోజుల్లో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి పట్టిన పీడ, ఇది పదవ గ్రహము దశమ గ్రహము అని పేరు పెట్టి ఆయన చనిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ దశమ గ్రహం విడిపోతే తప్ప ఈ రాష్ట్రం తెలుగు ప్రజలకు న్యాయం జరగదని చెప్పినటువంటి మానవుడు ఎన్టీ రామారావు గారు చివరి రోజుల్లో చెప్పిన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకే ఇవాళ ఆ శనిగ్రహం ఇవాళ విడిపోయింది. ఆ శనిగ్రహం ఇవాళ పక్కకు దొలగటం అనేటువంటిది తెలుగు ప్రజలంతా ఇవాళ ఎంతో ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ గమనించవలసింది ఏంటంటే, 25 సంవత్సరాల తర్వాత కానీ దుర్మార్గుడు ఈ ప్రజాద్రోహి ఈ నమ్మక ద్రోహి అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన ఆత్మఘోష, ఆయన పడ్డ బాధ ఇవాళకి నెరవేరింది. ఆయన ఏ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు రాజ్యం ఉండాలని ఆయన కోరుకోలేదు. గమనించవలసింది ఏంటంటే, ప్రతి వ్యక్తి చంద్రబాబు నాయుడు వల్ల నష్టపోయినటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎంతో మందిని మోసం చేశాడు, ఎంతో మందిని దగా చేశాడు, ప్రతి కులాన్ని మోసం చేశాడు, ప్రతి నాయకుడిని మోసం చేశాడు. ముఖ్యంగా అడుగడుగున మోసం చేసి మరి నేను ఏదో సాధిస్తున్నట్టుగా మరి రకరకాలుగా చెప్పుకున్న విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. ఇవాళ ఏమైంది చెప్పండి, కూలిపోయిందా లేదా? పాపం ఎప్పుడు కూడా దాగదు. ఇవాళ ఒకప్పుడు చెప్తా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు 85 నుంచి ఇతని యొక్క దుర్మార్గులకు బలైనటువంటి ప్రతి వ్యక్తి యొక్క కన్నీటి ధారల యొక్క సుడిగుండాలకు ఇవాళ కొట్టుకుపోయింది చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగానే తెలియజేస్తా. కాబట్టి ఇవాళ మీరు గమనించవలసింది ఏంటంటే, ఏ పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి నిజంగా ఆ పదవిలో ఉండటానికి వీల్లేదని ఈ సందర్భంగానే తెలియజేస్తా. ఎమ్మెల్యేకి గెలిచాడు, అది రాజీనామా చేయాలి, ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి. ఆ జెండా నీది కాదు, ఆ జెండా నందమూరి వాళ్ళది, ఆ జెండా వాళ్ళకి అప్పచెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ వాస్తవంగా జగన్ యొక్క ఫ్యాన్కి ఆ గాలికి ఏ విధంగా కొట్టుకుపోయిండో అర్థం చేసుకోవాలి. జగన్ యువకుడు, ఉత్సాహవంతుడు, 35 సంవత్సరాల మరి యువనాయకుడు, మరి అంత మెజారిటీ వచ్చిందంటే ఎందుకు వచ్చింది?
175లో 51 సీట్లు గెలిచినాయంటే అసలు నువ్వేడున్నావు? నువ్వేడున్నావు? ఎందుకు ఇంత ఇంత న్యాయం ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది? ఇవాళ ఎంత బాధాకరమని తెలుగుదేశం పార్టీ ఓడిపోయే పార్టీ కాదు, ఇతని వల్లనే ఇది జరిగింది తప్ప మరొకటి కాదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మ శాంతించింది, ఆయన కోరుకున్న మనోవాంఛ నెరవేరింది. నేను సుమారుగా 65 సంవత్సరాలున్నా. గత సంవత్సరం నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు నేను స్వయంగా చేయగలిగింది లేక ఎన్నడూ కూడా ఏ దేవుని నేను ఏమడగలేదు. ఒక పేదవాడిగా నా మనసు గుండె మంటని ఆ దేవునికి అప్పచెప్పాను. 3500 మెట్లెక్కి ఎన్టీ రామారావు గారి మనోవాంఛను నెరవేర్చండి అని దేవుణ్ణి కోరుకున్న వెంకటేశ్వర స్వామిని గెలవాలని ఆ రోజుల్లో నేను చెప్పానంటే నా మనసులో ఉన్న బాధ ఏమిటో అర్థం చేసుకోవాలి. నేనేమి ఆంధ్ర కాదు, నేనేదో ఆశించి మాట్లాడటం లేదు, నేనేదో ఎమ్మెల్యే కోసం మాట్లాడటం లేదు, ఏదో ఎంపీ కావాలని మాట్లాడటం లేదు. నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిని అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఆస్తుల కోసం బతికిన వాడిని కాదు, ఎన్టీ రామారావు గారి ఆశయం కోసం బతికిన వ్యక్తిగా, ఆయన శిష్యుడిగా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా శుభదినం, చాలా మంచి జరిగింది. ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్రలకు పట్టినటువంటి పీడ విరగడైందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మ, ఎన్టీ రామారావు గారి ఆత్మ ఆంధ్ర ప్రజలందరినీ కూడా ఆవరించి ఓట్లేపించింది జగన్ కని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ వాస్తవంగా ఎన్నల్లేనటువంటి ఆనందాన్ని ఇవాళ ఆయన పొందుతున్నాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా ఘోష నిజంగా ఏ పాపం